మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్ల పరిస్థితి ముఖ్యంగా అంతర్గత రోడ్ల పరిస్థితి అద్వానంగా ఉంది. వివిధ వార్డుల్లోని వివిధ కాలనీల్లో తండాల్లో ప్రాంతాల్లో వీధుల లోపల రోడ్ల యొక్క పరిస్థితి మరింత అద్వానంగా రోజురోజుకు వర్షాకాలంలో పరిస్థితి దయనీయ పరిస్థితి అవపడుతుంది. ఈరోజు 22వ వార్డు కొండపల్లి గోపాల కాలనీలో స్థానిక వార్డు కౌన్సిలర్గా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కాలనీ వాసులతో కలిసి నిరసన ఆందోళన చేపట్టడం జరిగింది. 2.5 సంవత్సరాలు రెండోసారి ఎన్నిక ఈ పాలక మండలిలో ఉండి ఈ గత పాలక మండలి కంటే ఈసారి ఇంకా మరింత అద్వానంగా ప్రభుత్వ తీరు ఉన్నది. అంతర్గత రోడ్లకు కానీ అదేవిధంగా మెటల్ రోడ్లకు కానీ సీసీ రోడ్లకు కానీ కాలువలకు కానీ ఒక నయా పైసా కూడా కేటాయించిన పరిస్థితి లేదు. కోట్ల కోట్లు నిధులు వస్తున్నాయని చెప్తున్నారు, కానీ ఆ వచ్చేటువంటి కూడా అన్ని రకాల కొర్రీలతోటి కేవలము ఇప్పటికైనా కూడా మరి కేటీఆర్ గారి నిధులు జీవో ప్రకారం 3-6 ప్రకారం 2 కోట్ల నిధులు మంజూరు చేయాలి. అదేవిధంగా అంతర్గత రోడ్లకు ఎలాంటి కొర్రీలు పెట్టకుండా వార్డుల్లో అదేవిధంగా కాలనీ లోపల వివిధ ప్రాంతాల్లో వివిధ గ్రామాల లోపల వాటికి నిధులు మంజూరు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను.